జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ సభని చాలా కలర్ఫుల్గా సంబరంగా అలంకరించిన ప్రముఖులు తిరునగరి దేవకి మేడం గారు అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారు నాలేశ్వరం శంకరం గారు తిగుళ్ళ గారు కృష్ణమూర్తి గారు గోరటి వెంకన్న గారు అట్లాగే నందిని సిద్ధారెడ్డి గారు ఈ సభలో కేంద్ర బిందువైన ఎన్ గోపి గారు అట్లాగే మన అన్నగారు ఆయాచితం శ్రీధర్ గారు ఇంకా సభలో ఉన్న ప్రముఖులు ఈరోజు ఇలా జరగడం అంటే నేను ఇందులో నేను పాల్గొనడం అనేది ఒక సంబరమే అనుకోవడం లేదు అమ్మో చాలా లోతుల్లోకి వెళ్ళిపోతున్నారు అనే ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే సంబరాలు తెలంగాణలో ఎప్పుడైనా చేసుకుంటాం అది తెలంగాణ సంస్కృతి సంబరాలు అనేది అయితే సంబరాలని లోతుల్ని తవ్విచి చూడడం అనేది కూడా తెలంగాణ యొక్క లక్షణమని మనకు ఇప్పటివరకు జరిగిన ఆచరణ మనకు తెలుసు ఒకసారి తెలుగు అనేది కనుమరుగైపోతుంది తెలుగు చదివే వాళ్ళు లేరు తెలుగు ఎట్లా అని చాలా బాధపడుతున్నప్పుడు నాకు ఎందుకు ఆ ఫీలింగ్ రాలేదు తెలుగు పోతుందనే ఫీలింగ్ నాకు పర్సనల్గా రాలేదు అది నా గొప్పతనం కదా అది తెలంగాణ తెలుగు గొప్పతనం నాకు అంత నమ్మకం ఉంది నేనేదో రాస్తే దానికి ఒక ఇంపార్టెన్స్ వస్తుందన్నమాట అది ఏ తమ్ముతో రాస్తున్నా నేనంటే తెలంగాణ మట్టి తెలంగాణ గ్రామము తెలంగాణ మనుషులు తెలంగాణ మా తల్లులు వీళ్ళ దమ్ముతో నేను కవిత రాస్తేనో కథ రాస్తేనో అది చాలా గొప్పగా అయిపోతుంది అది నాకు ఊపిరి పోస్తుంది అది నాకు భవిష్యత్తుని ఇస్తుంది కాబట్టి తెలంగాణ తెలుగు పోతుందని ఎట్లా అనుకుంటా నేను అనే ఒక దాంతో ఆలోచిస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా అదే వరవడితో కవులందరూ రాశారు మనకు తెలుసు చాలామంది ఉపదేశిస్తుంటారు ఉపదేశాలను చెప్తా ఉంటారు దేశంలో అయినా ప్రపంచంలో అయినా కానీ అందులో కొద్దిమంది మాత్రమే పనిచేస్తుంటారు ఆ పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి చాలా పనులు వాయిదా పడిపోతుంటాయి అట్లా తెలంగాణలో కూడా కొన్ని వాయిదా పడొచ్చు ఆ వాయిదా పడిన పనులని పూరించడానికే ఈరోజు కవిత గారు ఈ సభలని ఇంత ప్రాధాన్యతగా నిర్వహిస్తున్నారని నేను భావిస్తున్నాను తెలంగాణని మనము ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు వేరే వాళ్ళు ఎవరో ఏం సాధించింది అంటే వాళ్ళ కోసం అస్సలు ఆలోచించొద్దు నీ స్పష్టతతో నువ్వు పనిచేసుకుంటూ పో నీ స్పష్టతతో నువ్వు రాసుకుంటూ పో నీ స్పష్టతతో నువ్వు పాలిస్తూ పో ఫలితము అదే వస్తుంది అనేదానికి ఇప్పటి వరకు ప్రూవ్ అయ్యింది ఆ ప్రూవ్ చేయడం అనే కాడ ఇప్పటి వరకు ఓరల్గా మౌఖికంగా ఉన్న తెలంగాణ భాష ఇప్పుడు అక్షరాల్లోకి పుంఖాను పుంఖాల పుస్తకాలు వచ్చిందన్నమాట తెలంగాణ అంటే మౌఖికం అనేది ఒక బ్రాండ్ ఉండింది ఇప్పుడు తెలంగాణ అంటే గ్రంథాల గుట్టలు గ్రంథాల పర్వతాలు ఈ రకంగా విస్తరింపజేయడంలో తెలంగాణ సాధించుకున్న పెద్ద విజయం అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణలో దానికి మనం ఒక ప్రత్యేకంగా చెప్పుకున్నప్పుడు చరిత్ర తెలవని వారు చరిత్రను సృష్టించలేరు తెలంగాణ చరిత్రను చూసుకున్నప్పుడు మొట్టమొదటగా ఈ కుల వివక్షతకు కుల అంతరాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చారిత్రాత్మకమైన పోరాటాలు జరిగినాయి ఇక్కడ నుండే దేశమంతా వాకినాయి
మనకు స్వతంత్రానికి పూర్వం ముందు కూడా ఆది హిందూ సంస్థ నాయకత్వంలో ఉద్యమ నాయకత్వంలో భాగ్యరెడ్డి వర్మ అరిగె రామస్వామి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థాపించి అటు పశ్చిమ బెంగాల్ ఇటు ఆంధ్రకి పంజాబ్కి వీళ్ళందరూ కూడా గెస్టులుగా వెళ్ళి ఒక భావజాలాన్ని సమానత్వ భావజాలాన్ని కుల వ్యతిరేక భావజాలాన్ని ఇక్కడి నుండి తెలంగాణ నుండే వాళ్ళందరూ కూడా ఉద్యమాలని సమానత్వ ఉద్యమాలని నిర్మించారు దాన్ని మనకి ఒకటి రుజువు ఏంటంటే మాలపల్లి ప్రముఖమైన నవల మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ రాశారు అందులో తెలంగాణ నుండే హీరో వెళ్తాడన్నమాట అందుట్లోకి ఆయనే భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి మనకు ఇంతవరకు రీసెర్చ్ చేసిన వాళ్ళు పేర్కొన్నారు అందుకని మనం చరిత్ర తొవ్వడంలో ఇంకా చాలా పని ఉన్నది అని నేను అనుకుంటున్నాను మొన్న ఎవరో ఎమరాల్డ్ వారు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు మీ తెలుగులోనే తెలుగట కదా మీది స్ట్రేంజ్ తెలుగట కదా అని అడిగారు అడిగితే కాదు నాది స్ట్రేంజ్ తెలుగు కాదు నాది యూనిక్ తెలుగు అని చెప్పాను అన్నమాట ఎట్లా యూనిక్ అంటే మాది చెప్పారు కదా ఇంతకుముందు మా భాష నాగేటి సాల్ల నుండి ఉత్పత్తి శ్రమ నుండి ఉత్పత్తుల నుండి పర్యావరణం నుండి నేచర్ నుండి ప్రకృతి నుండి ఇక్కడున్న శ్రమ నుండి శ్రమ విలువల నుండి కుటుంబ సంబంధాల నుండి కుటుంబ వ్యవస్థ నుండి మానవ విలువల నుండి పుట్టిన భాష కాబట్టి నాది యూనిక్ భాష అని చెప్పి నేను చెప్పాను తెలంగాణని పార్లమెంట్లో ఎట్లా ప్రజెంట్ చేస్తారో ఒక పశ్చిమ బెంగాల్ నుండి ఒక ఎంపీ ఉంటారు మన తెలంగాణ నుండి కవిత ఉంటారు చాలా పవర్ఫుల్ అది తెలంగాణను రిప్రజెంట్ చేస్తుంది జస్ట్ నేను కవిత గారు అనుకోను తెలంగాణ అక్కడ కనిపిస్తుంది అట్లా స్త్రీలని ఒక వరవడిలో ఇక్కడ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఈ భాష వైరుధ్యాలు ఎన్ని ఉన్నా బహుభాష అనేది చాలా ముఖ్యం భాష అంటే భాష ఒకటే కాదు భాష అంటే నాలెడ్జ్ భాష అంటే విజ్ఞానం చిన్నప్పటి నుండి ఎక్కువ భాషలు వస్తే అంత విజ్ఞానం వస్తుంది మనం హిందీ నేర్చుకుంటాం ఇంగ్లీష్ నేర్చుకుంటాం స్పానిష్ నేర్చుకుంటాం ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత నాలెడ్జి కొత్త జనరేషన్స్కి వస్తుంది అట్ ద సేమ్ టైం మన మదర్ టంగ్ అండ్ అదర్ టంగ్స్ మన భాష ఇతర భాషలన్నీ కూడా మనకు వచ్చినప్పుడే ప్రపంచం యొక్క విజన్ తెలుస్తుంది మన తెలంగాణ ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టే అది నిరూపించింది ఆల్రెడీ అందుకే గ్లోకల్ లోకల్ అండ్ గ్లోబ్ నాటు 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 అనేది లోకల్ పాట గ్లోబల్ ఎట్లయిపోయింది కాబట్టి అది తెలంగాణ లక్షణం అనేది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా భాషని సాహిత్యాన్ని మన రాజకీయాలని మన పాలనని గొప్పగా కనిపిస్తుంది దాన్ని ఎవరో ఏమంటున్నారని చిన్న చిన్న వాటికి మనము బెంబెలెత్తాల్సిన అవసరం లేదు ఏమో తెలంగాణలో గొప్ప సామెత ఉంది తాటాకుల చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరై అన్నట్టు ఒకటి నోరుండి ఊరుండదు అన్నట్టు మీడియాలో విపరీతమైన మాట్లాడి ఇచ్చేస్తారు కానీ మనకు ఒకటి ఉంది తెలంగాణ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది భారత తెలంగాణ మినీ ఇండియా ఇది బీఆర్ఎస్గా వచ్చినప్పుడు అట్లాగే జాగృతి కూడా అట్లా వచ్చినప్పుడు తెలంగాణ మినీ ఇండియా కల్చర్లో భాషలో ఆత్మగౌరవంలో చరిత్రని కాపాడుకోవడంలో ఆ రకంగా రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి దానికి ప్రతికూలంగా వచ్చే రాజకీయాలని పసిగట్టాలంటే మన తెలంగాణ గురించి అసలు విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అట్లా ఈరోజు అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలని కోఆర్డినేట్ చేసుకొని ఒక బీఆర్ఎస్గా
మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ఆ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఒక హీరో ఆయన నాట్ జస్ట్ పొలిటీషియన్ నాట్ జస్ట్ పోయెట్ మన ముఖ్యమంత్రి ఒకటే కాదు ఆయన నిజంగా భారతదేశంలో ఒక నిజంగా హీరో తెలంగాణను సాధించిన హీరో ఎట్లనో భారతదేశంలో కూడా ఈ మనువాదానికి చాందసవాదానికి ఈ పెత్తనానికి విత్రేకంగా అందరిని కలుపుకొచ్చే ఒక డైవర్సిటీ ఒక వైవిధ్యభరితమైన హీరో మన కేసీఆర్ గారిని కూడా నేను ఈ సందర్భంగా నేను చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ ఒరవడిలో మనము కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరిగిన వాటి పట్ల కూడా చాలా జాగృత ఉండాల్సిన అవసరం ఉంది దళిత స్త్రీలని బతుకమ్మ ఆడితే గొడవలు అవుతున్నాయి కొన్ని గ్రామాలలో అన్ని గ్రామాలలో కాదు కొన్ని గ్రామాలలో దళిత స్త్రీలను ఆడనివ్వరు ఆడనివ్వకపోవడం వల్ల వాళ్ళు ఆడడమే బంద్ చేసారు కొంతమంది ఇప్పుడు ఆడితే వాళ్ళని రానివ్వరు దీన్ని జాగృతిగా మనసు మీద తీసుకొని ఒక మాట ఇక్కడ అందరూ అన్ని కులాలు అన్ని తెగలు అన్ని వర్గాల స్త్రీలు బతుకమ్మని సమానంగా ఒకే వేదిక మీద వాళ్ళ వాళ్ళ బతుకమ్మలు తెచ్చి ఆడుకోవాలి అనేది జాగృతి పిలుపునిస్తుంది అని చెప్పి చెప్పగలిగితే చాలా సమస్యలు చాలా కొట్లాటలు ఆగిపోతాయి ఎందుకంటే చిన్న చిన్న పరిమితమైన పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మనం పైనుండి కిందికి పోతున్నప్పుడు కింద ఎంతవరకు లైట్ ప్రసరిస్తుంది ఎంతవరకు ఐడియాలజీ పోతుంది అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అని నేను భావిస్తున్నాను ఈ వైపున నా తరపున ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ అయినా నేను చేస్తాను ఇంకొకటి నా గురించి నేనే బలాన్ని అన్న పుస్తకం సదాలక్ష్మి జీవిత చరిత్ర ఆమె తెలంగాణ లెజెండ్ అది నా కథలు కాదు నా కథలు ఏంటి అంటే ఏనుగంత తండ్రి కన్నా ఏకుల గుట్టంత తల్లి నయం అనేది అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది జర్మన్లోకి ట్రాన్స్లేట్ అయింది అట్లా నేను ప్రముఖురాలిని